श्री गुरुभ्यो नमः गुरवे सर्वलोकानां विशेषे बहुरोगिनां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। वो वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं शशिधरं वंदे वशूनां पते वंदे शूरशशाग्निमयीनयनं वंदे मुकुंदप्रियां वंदे भक्तजनश्रेयांजवरद वंदे शिव शंकर। प्रेक्षक महाशयुलंदरिकी अक्टोबर 23 तारीख 2023 सोमवार शुभोदय श्री शोभकृतनाम संवत्सर दक्षिणायन शरद्रुत आश्विज मासम शुद्ध नवमी मध्याह्न 3:11 वरकु విశేషంగా ఈ ఛానల్ ద్వారా వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయడమనగా దసరా పండగ ఈ రోజా రేపా అనే సందిగ్ధంలో ఉన్నారు, కానీ విశేషం ఏంటంటే ఈరోజు నవమి మధ్యాహ్నం 3:11 వరకు ఉంటుంది, తదుపరి 3:12 నుండి దశమి ప్రారంభమవుతుంది। కాబట్టి మండపాలలో అమ్మవారి నవరాత్రులు చేసే వాళ్ళందరూ కూడా దసరా పండగ ఈరోజు చేసుకోవాలంటే నవరాత్రి కాబట్టి 9వ రాత్రి రోజు అవుతుంది, కాబట్టి మండపాల్లో చేసుకునే పూజలన్నీ కూడా ఈ రోజుతో ముగించవలసి వస్తుంది। తర్వాత 24వ తారీఖు మంగళవారం అనగా రేపటి రోజున ఇళ్ళల్లో చేసుకునే వాళ్ళు దేవాలయాల్లో చేసుకునే వాళ్ళందరూ కూడా రేపు మధ్యాహ్నం 1 గంట వరకల్లా ఈ పండగ చేసుకోవాల్సిందిగా ప్రేక్షక మహాశయులందరికీ ఈ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాము। శ్రవణ నక్షత్రము మధ్యాహ్నం 3:47 వరకు ఉండి తదుపరి ధనిష్ట నక్షత్రంలో ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయం 6:02 నుండి ఉదయం 7:32 వరకు ఉంటుంది, మరియు రాత్రి తెల్లవారుజామున 4:34 వరకు ఉంటుంది। సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 5:36 వర్జము రాత్రి 7:32 నుండి రాత్రి 9:02 వరకు ఉంటుంది। దురమూర్తము మధ్యాహ్నం 12:10 నుండి మధ్యాహ్నం 12:57 వరకు ఉంటుంది, మరియు మధ్యాహ్నం 2:30 నుండి మధ్యాహ్నం 3:16 వరకు ఉంటుంది। రాహుకాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు గాతవారం అయినటువంటి రాశి మిథున రాశి, మిథున రాశి వారు ఈ రోజున లాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు, కావున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబ చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం దానం చేయడం వలన మన పీడోపశాంత అయినగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది। చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యవ్రతం ధరించడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి, కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యవ్రతం ధరించడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రం వారు కూడా చంద్రుడు అధిపతి, కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యవ్రతం ధరించడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే రోహిణి నక్షత్రం వారు నేరేడ వృక్షాన్ని, హస్త నక్షత్రం వారు అంబస్టు వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవము నమామి శిశిణం, నమామి శిశిణం సోమం శంభోర్మకుటభూషణం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో చంద్రుడు ఏ విధంగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటాడో మీ యొక్క శరీరం కూడా ఎలాంటి కోపవృద్ధులకు లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీరు జీవించగలుగుతారు, ఆనందభరితమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు, గమనించగలరు। అలాగే సోమవారం రోజున పరమశివుడికి అత్యంత ప్రీతిదాయకం కాబట్టి అలాగే పరమశివుడికి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకోవచ్చును,
పరమశివుడికి ప్రీతికరంగా రుద్రాభిషేకాలు కానీ రుద్రహోమాలు కానీ లేదా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు కానీ జరిపించుకునేలా షాకిని ఢాకిని గాలి దయ్యములను కూడా తోలిపోయి సర్వదా సర్వత్రా మీకంతా కూడా శుభం చేకూర్చగలుగుతుంది. అలాగే సోమవారం రోజున చంద్రుడికి అత్యంత ప్రీతిదాయకం కాబట్టి చంద్రుని ప్రీతికరంగా అమ్మవారి యొక్క బీజాక్షరాలు అయినటువంటి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః అనే బీజాక్షరాలతో జపము కానీ ధ్యానము కానీ చేసుకునేలా సర్వత్రా సర్వదా మీకు జయం చేకూర్చగలుగుతుంది. అలాగే చంద్రుని ప్రీతికరంగా ముత్యం రత్నాన్ని వెండిలో ఉంచేసి లాకెట్లలాగా మెడలో ధరించవచ్చును. ముత్యమును వెండిలో ఉంచేసి ఉంగరంలాగా కూడా ధరించవచ్చును. తద్వారా చంద్రుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందగలుగుతారు. అలాగే సోమవారం రోజున చంద్రుడు అధిపతి కాబట్టి చంద్రుడికి ప్రీతికరంగా చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ యొక్క శోభకృత నామ సంవత్సరంలో అక్టోబర్ మాసం నందున ఆశ్వయుజ మాసంలో గ్రహసంచారము అనుకూలంగా ఉండడం వల్ల చేయవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి. ఆనందదాయకమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. అలాగే నరదృష్టి కూడా తెలియపోతుంది. తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది. సర్వదా మీకు జయం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.